హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫౌజ్యా పవర్ ఆఫ్ విమెన్ ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక గమనిక ఈ వీడియో ఏ రిలీజియస్ వాళ్ళని కానీ వాళ్ళ ఆచారాలని కానీ కించపరచడానికి చేసిన వీడియో అయితే కాదు యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళలో చాలా రకాల మార్పులు వస్తాయి దానివల్ల వాళ్ళకు తెలియకుండానే కుటుంబంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ని గురించిన ఒక అవేర్నెస్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను అదేవిధంగా చాలామంది చెల్లెళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఆధారితంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలోకి వెళ్తే నార్మల్గా యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళల్లో చాలా రకాల మార్పులు వస్తాయి అది హార్మోన్స్ పరంగా అయినా సరే వాళ్ళ ఆలోచన విధానం పరంగా అయినా సరే చాలా రకాల మార్పులు వస్తాయి ఈవెన్ వాళ్ళు తినే ఫుడ్ విషయంలో కూడా చాలా రకాల మార్పులు ఉంటాయి నిన్నటిదాకా ఇష్టంగా తిన్నవి ఈరోజు అసలు తినొద్దు అని అసలు ముట్టుకోవద్దు అని వాటిని చూస్తేనే విరక్తిగా ఉంది అన్నట్టుగా మార్పులు వస్తాయి అన్నట్టు కొంతమంది ఏమో ఆధ్యాత్మికంగా జీవితంలో ముందుకెళ్ళాలి ఇంకా చాలా రకాల విషయాలని మార్చుకోవాలి అని చెప్పేసి ఒక ఒక రకంగా ఆధ్యాత్మికంగా మారిపోతారు అయితే ఇంతవరకు అయితే బాగానే ఉంది కానీ ఇది నెమ్మది నెమ్మదిగా చాదస్తంగా మారినప్పుడు కుటుంబంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి వీటిని గురించి గురించి మనమందరం ఒకసారైనా తెలుసుకోవాలనేదే నా ఉద్దేశం ఒక కౌన్సిలర్ ఫ్యామిలీ కౌన్సిలర్ ద్వారా నేను నాకు తెలిసిన ఒక సంఘటన నిజమైన సంఘటన తల్లిని చంపిన కొడుకు సొంత తల్లినే చంపిన ఒక కొడుకు అయితే ఇది ఎందుకు జరిగింది అని చెప్పేసి ఆ వ్యక్తిని కౌన్సిలింగ్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటి అంటే నా తల్లి చాలా మంచిది ఎంత మంచిది అంటే తల్లి ప్రేమకి హద్దులు లేవు అని అంటారు కదా అంతగా నన్ను ప్రాణంగా ప్రేమించే ఒక వ్యక్తి అయితే అసలు నాకు పెళ్ళి చేసుకోవడం అంటే పెళ్ళి చేసుకునే ఉద్దేశం అయితే లేదు మా అమ్ముండి నువ్వు పెళ్ళి చేసుకోవాలి నా తర్వాత నిన్నెవరు చూసుకుంటారు నిన్ను చూసుకోవడానికి ఒక కోడ ఒక నీకు ఒక భార్య ఉండాలి అదేవిధంగా నీ పిల్లల్ని చూడాలనే కోరిక నాకుంది అని చెప్పి బలవంతంగా తల్లే స్వయంగా ఒక పిల్లని చూసింది పిల్లని చూసి పెళ్ళి కూడా చేసింది స్వయంగా తల్లే దగ్గరుండి పెళ్ళి చేయించింది ఇక కోడలు వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటిది అంటే ప్రతిరోజు తల్లి చెప్పే కంప్లైంట్ ఏంటిది అంటే నీ భార్య నా ఇష్టానికి విరుద్ధంగానే చేస్తుంది నేను ఏదైతే చెప్తానో దానికి ఆపోజిట్గానే చేస్తుంది నేను ఏదైతే అనుకున్నానో దానికి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తుంది ఈ రకంగా చిలికి చిలికి గాలవానై ప్రతిరోజు గొడవ జరగడం స్టార్ట్ అయింది ఇట్లా జరిగిన తర్వాత ఆఖరికి తల్లి ఏమన్నదంటే ఇక నీ నీ భార్య ఇక్కడ ఉండడానికి వీల్లేదు దీనికి విడాకులు ఇచ్చేసేయి పుట్టింటికి పంపించేసాయి అని అన్నది ఆఖరికి ఈ గొడవలు భరించలేక కొడుకు దానికి కూడా సిద్ధపడ్డాడు భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళి పుట్టింట్లో వదిలేసి వచ్చిండు ఇట్లా వదిలేసి వచ్చిన తర్వాత కూడా రోజూ నీ భార్య ఇట్లా చేసేది నీ భార్య అట్లా చేసేది అని నెగిటివ్గా చెప్తానే ఉంది అయితే ఈ అబ్బాయి భార్య కూడా చాలా మంచిది సార్ నా భార్య చాలా మంచిది నన్ను ఎంతగానో ప్రేమించే ఒక వ్యక్తి నా భార్య గురించి పొద్దాక ఈ రకంగా నెగిటివ్గానే చెప్తా ఉంటే నేను భరించలేకపోయినా ఒకరోజు పొలం పనికి వెళ్ళి అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అన్నం పెట్టింది అన్నం పెట్టి నా భార్య గురించి నెగిటివ్గా చెప్తానే ఉంది ఇక నేను భరించలేక నా భుజం మీద ఉన్న టవల్ని తీసి అమ్మ గొంతుకేసి చంపేయడం జరిగింది అని చెప్పి చెప్పిండు ఈ వ్యక్తి అయితే ఇంత పెద్ద అనర్థం జరగడానికి గల రీజన్స్ ఏంటివి అని గనక ఒకసారి క్లియర్గా మనం తెలుసుకుంటే కాబట్టి ఎంతోమంది చెల్లెళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని షేర్ చేసినప్పుడు నాకు ఈ విషయం అర్థమైంది ఏంటి అంటే ఒక చెల్లె షేర్ చేసిన విషయం అక్క నా భర్తకి నాన్ వెజ్ అంటే మస్తు ఇష్టం అయితే మా అత్తమ్మకి యాభై ఏళ్ళ తర్వాత ఈ నాన్ వెజ్ తినవద్దు అంటే అట్లాంటి ఫుడ్స్ తీసుకోవద్దు అనే ఒక ఆలోచన కలిగింది ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలని అనిపించింది అందుకని చెప్పి అత్తమ్మ లైఫ్ స్టైల్లో చాలా రకాల చేంజెస్ అనేవి వచ్చినాయి ఇలా వచ్చిన తర్వాత పెళ్ళైన కొద్ది రోజులకే మా వారు నాతో నన్న విషయం ఏంటిది అంటే మా అమ్మకి నాన్ వెజ్ తినడం అంటే ఇష్టం ఉండదు అమ్మ వండి పెట్టదు నాకు కానీ ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా నువ్వు నాకు వండి పెట్టు అని అన్నాడంట అయితే అతమ్మ యాభై ఏళ్ళ తర్వాత తినడం అయితే మానేసిరు కానీ పిల్లలకైతే అలవాటు చేసారు పిల్లలందరూ కూడా ఒకప్పుడు అందరూ కూడా నార్మల్గానే నాన్ వెజ్ తినేవాళ్ళు హ్యాపీగా అందరూ ఒకటేలాంటి ఫుడ్ని తినేవాళ్ళు అయితే ఈ నాన్ వెజ్ తీసుకొచ్చి వండిన తర్వాత అత్తమ్మ చాలా అంటే చాలా గొడవ చేసింది ఈ ఇది నాకు ఇష్టం లేదని నీకు తెలియదా నేను ఇంట్లో వండను అని నీకు తెలియదా అని చెప్పేసి చాలా గొడవ చేయడం జరిగింది ఇంత గొడవ జరిగిన తర్వాత నా వైపున నేను చెప్పిన విషయం ఏంటిది మా వారు తీసుకొచ్చి వండమంటేనే కదా ఆయన కోసం నేను వండినా అనేది నేను చెప్పే విషయం అత్తమ్మ అంటారు నాకు ఇష్టం లేదనేది తెలిసి కూడా నీ పెళ్ళాం ఎందుకు వండింది అని అత్తమ్మ అంటారు మా ఆయననేమో నేను తీసుకొచ్చి వండమంటేనే వండింది అని ఒక మాట చెప్పలేరు ఎందుకు అంటే పెళ్ళం సైడ్ పట్టుకొని మాట్లాడుతున్నావా నువ్వు నిన్నగాక మొన్న వచ్చిన నీకు ఎక్కువ అయిందా అని చెప్పేసి గొడవ ఇంకా పెద్దగా అవుతుంది అని భయం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ సంఘటన జరిగినప్పటి నుంచి మా ఇంట్లో చిన్నగా నేను ఏ పొరపాటు చేసినా కూడా దానికి ఒక పెద్ద గొడవే జరుగుతుంది ఇది ఇట్లా ఉండగా సరే ఇంట్లో వండొద్దంటే అంటే వండొద్దు అన్నారు మరి పార్సల్ తీసుకొచ్చుకొనైనా మనం తినొచ్చు కదా అనే ఉద్దేశంతో ఒకరోజు మా వారు పార్సల్ తీసుకురావడం జరిగింది అమ్మకి తెలియకుండా సైలెంట్గా ఈ పార్సల్ ఇంట్లోకి తీసుకొచ్చి మేము తిన్నాము దీనివల్ల అత్తమ్మ చేసే గొడవ ఏంటిది అంటే నాకు తెలియకుండా వీళ్ళు ఏదో తీసుకొస్తారు ఇంట్లోకి వీళ్ళు ఏదో చేస్తున్నారు అది తినే వస్తువు కనుక అయితే నాకు కూడా ఇవ్వచ్చు కదా నాకు చెప్తే నేను వద్దంటానా నేనేమన్నా లాక్కొని తింటానా నాకు తెలియకుండా సీక్రెట్గా అట్లెట్లా వీళ్ళు తీసుకెళ్ళి ఏమో ఏమో చేస్తున్నారు అని చెప్పేసి అత్తమ్మ గొడవ అన్నట్టు దీనివల్ల ప్రతిరోజు ఇంట్లో డిస్టర్బెన్సే ప్రతిరోజు గొడవే మీ అమ్మగారు ఏమో అన్నారు అని చెప్పి ఇటు భార్య కంప్లైంట్ నీ పెళ్ళం ఇట్లా వేసింది ఇట్లా వేసింది అని చెప్పేసి అటు అత్తమ్మ కంప్లైంట్ ఈ రెండింటి మధ్యలో వీళ్ళ వీళ్ళు దాదాపుగా విడిపోయేదాకా కూడా పరిస్థితులు వచ్చినాయి అన్నట్టు అయితే ఇట్లాంటి సిచ్యువేషన్లో నేనేం చేయాలి అక్క అని చెప్పేసి ఆ చెల్లె నన్ను అడగడం జరిగింది అసలు దీనికి ఏం ఆన్సర్ ఇవ్వాలి నేను ఏం సొల్యూషన్ చెప్పాలి అని నేను ఆలోచిస్తూ ఉంటే మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన ఏంటి అంటే మా అత్తమ్మ కూడా నాన్ వెజ్ తినడానికి ఇష్టపడరు అయితే నేను అత్తమ్మని అడిగిన అత్తమ్మ మీరు ఇప్పుడే తింటలేరా మీకు అసలు మొదటి నుంచి మీరు తినేవాళ్ళు కాదా అని అడిగిన మొదటి నుంచి అత్తమ్మ తినేవాళ్ళు అయితే ఫిఫ్టీ ఇయర్స్ అయిన తర్వాత డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వల్లనో ఇట్లా చిన్న చిన్న రీజన్స్ వల్ల తినడం ఇష్టం లేదు తినొద్దు అని అనిపించింది కాబట్టి తినట్లేదు ఓకే అయితే ఏం మరి మీకు ఇష్టం లేదు కదా మీరు వండుతా ఉంటే మీకు చిరాకు పుట్టదా అని అడిగిన నేను అడిగితే అత్తమ్మ అన్నారు అసలు చిరాకంటే చిరాకు పుడుతుంది అసలు నచ్చదు నాకు అది చూడడమే నాకు ఇష్టం లేదు కానీ మరి అట్లా అయినా కూడా మీరు ఎట్లా వండుతున్నారు అత్తమ్మ అని అంటే అత్తమ్మ చెప్పిన ఆన్సర్ ఏంటిదంటే పిల్ల మా ఏజ్లో మేము ఇవన్నీ తిన్నాము ధారాళంగా తిన్నాం మేము ఇప్పుడు మాకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వల్ల తినబుద్ధి కావట్లేదు నచ్చట్లేదు అట్లా అని చెప్పేసి మీరు కూడా తినద్దు అని ఆంక్షలు పెడితే ఎట్లా మీరు తినాల్సిన ఏజ్ మీరు అన్ని ఫుడ్స్ అన్ని రకాల ఫుడ్స్ ఎంజాయ్ చేయాల్సిన ఏజ్ మీకు మంచి డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది మీరు హ్యాపీగా తినండి మేము తినకపోతే ఏంటి అని అన్నారు నాకు ఆశ్చర్యం అనిపించింది అందరు అత్తమ్మలు ఇంత సింపుల్గా ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది కదా అయితే మరి ఇదంతా క్లీన్ చేసినప్పుడు చిరాకు పుడుతుంది కదా అత్తమ్మ అని అంటే అత్తమ్మ ఏం చేస్తారంటే ఇవన్నీ క్లీన్ చేసి క్లీన్ చేసిన తర్వాత అత్తమ్మ స్నానం చేస్తారు స్నానం చేసి సపరేట్గా ఆవిడకి కావాల్సిన వెజిటేబుల్స్ అవ్వో ఇవ్వో ఏది కావాలంటే అది సపరేట్గా మళ్ళీ వండుకుంటారు లేదు అంటే ఒకవైపు అత్తమ్మ నాన్ వెజ్ క్లీన్ చేస్తూ ఉంటే ఒకవైపు నన్ను అత్తమ్మకి కావాల్సిన వంట ఏదైనా ఉంటే చేయమని అంటారు ఈ రకంగా అడ్జస్ట్ చేస్తారు కానీ ఆంక్షలు పెట్టారు దానివల్ల ఈ రోజు వరకు మా ఇంట్లో ఎట్లాంటి ప్రాబ్లం రాలేదు అత్తమ్మ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటారు మేమందరం కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటాం సో మనకు తెలియకుండా మన వెనకాల మన ఒక చాదస్తవ మన ప్రవర్తన మన హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ వల్ల ఈ కొడుకు కోడల మధ్యలో గొడవలు రావడం కుటుంబంలో డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ రావడం ఆఖరికి వాళ్ళు విడిపోయే పరిస్థితి కూడా రావడం అసలు ఎందుకు విడిపోతున్నారు అని కనుక అడిగితే నాన్ వెజ్ ప్రాబ్లం అని అంటే అసలు చీ ఎంత చెండాలంగా ఉంటుంది కదా సిగ్గుచేటు వినడానికే మనం జస్ట్ అడ్జస్ట్ అయ్యే విషయమే ఇది ఇలాంటిదే ఇంకొక సంఘటన చెప్తా ఏంటి అంటే ఇలానే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత కొన్ని రకాల దీక్షలు ఉంటాయి అది ఏ రిలీజియస్లో అయినా సరే కొన్ని రకాల దీక్షలు ఉంటాయి అయితే వాళ్ళ అత్తమ్మ తీసుకున్న దీక్ష ఏంటంటే బ్రహ్మచర్య దీక్ష ఓకే అంటే భార్య భర్తలు ఇద్దరు అన్న చెల్లెలలాగా ఫ్రెండ్స్ లాగా ఉండాలి అట్లా ఉంటారన్నమాట అయితే అత్తమ్మకి ఆరుగురు పిల్లలు ఆరుగురు పిల్లలు ఉన్నారు ఈ ఆరుగురు పిల్లలకి పిల్లలలో ఐదుగురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఎవరికి వాళ్ళు వేరే వేరే ప్లేసులలో సెటిల్ అయిపోయారు కాబట్టి అత్తమ్మకి ఎప్పుడు కూడా సమస్య అనేది రాలేదు తీరా లాస్ట్కి వచ్చిన సమస్య ఎక్కడ అంటే చిన్న కొడుకుకి పెళ్ళయింది చిన్న కొడుకు పెళ్ళయింది కోడలింటికి వచ్చింది కోడలింటికి వచ్చిన తర్వాత జరిగేది ఏంటంటే కోడలు బెడ్రూమ్లో అంటే ఇల్లంతా ఒకటే ఇల్లు సపరేట్గా చెప్పడానికి రూములు అట్లా ఏం లేవు ఒక చిన్న ఇల్లు అంతే వాళ్ళ రూంలో అటక మీద అత్తమ్మకి సంబంధించిన చాలా వస్తువులు ఉన్నాయి ఓకే ఈ వస్తువులు తీసుకోవడానికి అని చెప్పేసి అత్తమ్మ వీళ్ళ రూంలోకి వచ్చినప్పుడు ఈ వీళ్ళ మంచం ఎక్కితే కానీ అటక అందదు మంచం కొద్దిగా హైట్లో ఉంటుంది మంచం ఎక్కితే కానీ అటక అందదు ఈ మంచం మీద ఎక్కే అత్తమ్మ ఎప్పుడు కూడా ఆ సామాన్లన్నీ తీసుకుంటారు అయితే వీళ్ళకి పెళ్ళి అయిన తర్వాత అత్తమ్మకి చిరాకు పుడుతుంది ఏంటి అంటే ఈ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉన్న ఈ బెడ్షీటు ఈ పరుపు నేను ముట్టుకోను కాబట్టి ఆ షీటు ఆ పరుపు అన్నీ కూడా తీసి కోడలు కిందేస్తే వేస్తే మంచం ఎక్కి ఆమెకు కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే ఆవిడ తీసుకుంటారు ఇది అన్నట్టు రోజు జరిగే విషయం ఇక ఈ ప్రాసెస్ రోజు రెండు రోజులు అంటే ఓకే కానీ ప్రతిరోజు ఇట్లానే జరిగేసరికి కోడలకు చిరాకు వచ్చింది కోడలు అన్నది కొడుకుతోని కోడలు అన్నది తన భర్తతోటి ఆ అత్తమ్మకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి వేరే రూమ్లో పెట్టించండి పెట్టిస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా రోజు అని చెప్పేసి అనడం జరిగింది ఈ విషయం వెళ్ళి కొడుకు అనగానే ఈ ఇల్లు నాది నా ఇష్టం నా వస్తువులు ఎక్కడ ఉండాలని నేను నాకు తెలుసు ఎక్కడ పెట్టుకోవాలో నాకు తెలుసు నలభై సంవత్సరాల నుంచి అక్కడనే ఉన్న ఈ వస్తువులు అన్నేగాక మొన్న వచ్చిన నీ పెళ్ళని చెప్పిందని చెప్పి నేను అక్కడి నుంచి అక్కడి నుంచి నా వస్తువులు మార్చమని అంటావా నువ్వు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ అమ్మ ఏది చేసినా తప్పే ఏది ముట్టుకున్నా తప్పే ఏ ఎట్లా మాట్లాడినా తప్పే సో ఈ రకంగా ఆ ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఎంత ఘోరమో కదా ఈ రకంగా అంతమందిని కని పెంచిన తల్లి కోడల్ని మాత్రం అర్థం చేసుకోలేకపోయింది దానివల్ల కుటుంబంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఏజ్ పెరిగినా కొద్దీ రకరకాల మార్పులు మనలో జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి కానీ ఈ మార్పుల వల్ల మనకు తెలుసో తెలియకనో మన కుటుంబం కనుక సఫర్ అవుతుంది బాధపడుతుంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని కనుక ఉంటే చాకచక్యంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని గనక మనం పాటించుకోగలిగితే మంచిది అనేది నా ఉద్దేశం ఇప్పుడు మా ఇంట్లో మా అత్తమ్మ కూడా మా అత్తమ్మ నాలుగింటికి లేచి ప్రేయర్ చేయడం టీవీలో కుర్బానా వస్తుంది అది అటెండ్ చేయడం ఆవిడకి రోజు అలవాటైన ఒక విషయం అయితే పిల్లల నిద్ర డిస్టర్బ్ అవుతుంది వాళ్ళని డిస్టర్బ్ చేసి టీవీలోనే ఉంటే టీవీలో చూస్తేనే దేవుడు ఉన్నట్ట అని తనకి తాను అర్థం చేసుకొని వాళ్ళ రూమ్ వరకు పరిమితం చేసి వాళ్ళ రూంలో వాళ్ళు ప్రేయర్ చేసుకోవడమో జపమాల ప్రార్థన చేసుకోవడమో ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటారు అయితే ఇవన్నీ కూడా మనం తొక్కి ఎక్కి వచ్చిన మెట్లు అవన్నీ కూడా మనం అనుభవించేసినాం ఆ తర్వాత మన పిల్లల జనరేషన్ వచ్చేసరికి మనం ఆంక్షలు విధించడం వల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది కనుక ఒకసారి ఆలోచించితే చాలా సమాధానంగా చాలా ప్రశాంతంగా ఫ్యామిలీ లైఫ్ అనేది ముందుకెళ్తుంది మన వల్ల మన మనవలు మనవరాలు కోడళ్ళు వీళ్ళెవ్వరు కూడా బాధపడకుండా ఉంటారు అనేది నా ఉద్దేశము మన ఛానల్ని యాభై యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళ అమ్మలు అత్తమ్మలు అందరూ కూడా చాలామంది ఫాలో చేస్తున్నారు వాళ్ళు కూడా చాలామంది నాతోని వాట్సాప్లో కాంటాక్ట్లో ఉన్నారు నాతో మాట్లాడతారు కాబట్టి వాళ్ళందరికీ ఒక చిన్న అవేర్నెస్ ఇవ్వాలి ఒక దీనివల్ల కొంతమందన్నా ఆలోచించకపోతారా అంటే మనం ఏం పొరపాటు చేస్తానం అనేది మనకు చెప్పేవాళ్ళు ఒకరు కనుక ఉంటే అయ్యో నేను ఇట్లా చేసినా నిన్నటి వరకు రేపటి నుంచి ఇట్లా జరగదు అనే మార్పు కలిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఆ రకంగా కొంతమంది కన్నా ఈ డిఫరెన్స్ అనేది వస్తుంది ఆలోచిస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసిన చాలామందికి కొంచెం బాధ కూడా అనిపిస్తుంది కావచ్చు మా ఆచారాలు వ్యవహారాలు మేము పాటించకపోతే ఎట్లా ఖచ్చితంగా ఆచారాలు వ్యవహారాలు అందరూ పాటించాలి రేపటి రోజున ఏజ్ వచ్చిన తర్వాత మేము కూడా అట్లనే అవుతాం ఈరోజు మేము కోడలం మేము రేపు అత్తలం అయిన తర్వాత మేబీ మాకు తెలియకుండా మేము కూడా ఇట్లాంటి పొరపాట్లు చేస్తాం కావచ్చు కానీ ఒకరు చెప్పేవాళ్ళు ఉంటే పొరపాటు తెలుసుకొని సరిదిద్దుకోవడంలో చాలా అందంగా ఉంటుంది జీవితం ఆ ఒక్క దానికోసమే నేను ఈ ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది ఎవరికైనా బాధ కలిగించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను